హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ షోలోకి గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆడియన్స్కే కాదు, ఫ్రెండ్ ఆటో రామ్ ప్రసాద్కే షాక్ ఇచ్చాడు. వచ్చి రాగానే స్కిట్ కూడా చేసి తెగ నవ్వించాడు. ఇంతకు ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. సుడిగాలి సుధీర్ టీం, అందులో సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, వీళ్లకు తోడు సన్నీ. ఈ నలుగురు స్కిట్స్ చేస్తే చాలు, ఆడియన్స్కి వేరేం అక్కర్లేదు. జస్ట్ ఆటో పంచులు వీళ్ళ కెమిస్ట్రీతో స్కిట్తో హిట్ కొట్టేస్తారు. స్కిట్లో పెద్దగా మ్యాటర్ లేకపోయినా పర్లేదు, అలాంటి ఈ టీం గత కొన్ని నెలల్లో రూపురేఖను మారిపోయింది. ఫస్ట్ గెటప్ శ్రీను షోలో కనిపించడం మానేశాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు టీం లీడర్ సుడిగాలి సుధీర్ కంప్లీట్గా షో నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. బెస్ట్ ఫ్రెండ్స్, టీమ్ మెట్స్ ఇద్దరూ వెళ్ళిపోవడంతో రామ్ ప్రసాద్ ఒక్కడే అయిపోయాడు. మిగిలిన చిన్న చితకా కామెడియన్స్తో ప్రతి వారం స్కిట్స్ వేస్తూనే ఉన్నాడు. ఎంత స్కిట్స్ చేసినా సరే, తనతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెలింగ్ చేసిన సుధీర్ శ్రీను లేరనే బాధ మాత్రం ఉండేది. రీసెంట్గా వీళ్ళ ముగ్గురి బాండింగ్పై ఓ స్కిట్ చేస్తే రామ్ ప్రసాద్ తెగ ఎమోషనల్ అయిపోయాడు, కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు. ఇక ఈ వారం కూడా ఎప్పటిలాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రోమో చూసి ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు, ఎందుకంటే గెటప్ సీను ఈజ్ బ్యాక్. అసలు ఆటో రామ్ ప్రసాద్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే పెదరాయుడు స్కిట్ చేస్తున్నాడు. వెనుక నుంచి సడన్గా ఎంట్రీ ఇచ్చిన సీను అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో రామ్ ప్రసాద్ నోట మాట రాలేదు. ఇక వచ్చి రాగానే అందరినీ పలకరించి వచ్చేశాడు. ఇక శ్రీను రావడంతో మరో స్కిట్తో స్టేజ్ పైకి వచ్చాడు రామ్ ప్రసాద్. తనకు అలవాటైన బిల్డప్ బాబాయ్ మేనరిజంతో కామెడీ చేయగా టీంలో ఉన్న అన్నపూర్ణమ్మ గెటప్ శ్రీనుని కూడా ఓ ఆట ఆడేసుకుంది. అలా ప్రోమో స్టార్టింగ్లో గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చినా ఎంటర్టైన్ చేయగా, మిగతా స్కిట్స్లో భాగంగా బొమ్మరిల్లు స్పూఫ్తో రోహిణి టీం, ట్విన్స్ కాన్సెప్ట్తో బుల్లెట్ భాస్కర్, బొమ్మాలి కాంచనా కాన్సెప్ట్తో రాకేష్ టీమ్స్ నవ్విచ్చే ప్రయత్నం చేశారు. ఇక గెటప్ శ్రీను రీ ఎంట్రీ చూస్తున్న ఫ్యాన్స్ సుడిగాలి సుధీర్ కూడా రీ ఎంట్రీ ఇస్తాడా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే ఛానల్స్లో షోలు చేసుకుంటున్న సుధీర్ తిరిగి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి సీను కంబ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.